జూన్ 24, 25, 26కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అదే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ఇటీవల లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఎవరు నియమితులయ్యారు? బురహరి మహతాబ్. రాష్ట్రపతి ద్రౌపది మురుగు 18వ లోక్సభ ప్రోటెం స్పీకర్గా బీజేపీ ఎంపీ అయిన బురహరి మహతాబ్ను నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజు వెల్లడించారు. లోక్సభ ఎన్నిక జరిగే వరకు మహతాబ్ స్పీకర్ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. బిగ్స్ గేమ్ 2024 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? 2024లో బ్రిక్స్ గేమ్స్ ఏ దేశంలో నిర్వహించబడుతున్నాయి? రష్యా. జూన్ 12 నుంచి రష్యాలోని కజాన్లో బ్రిక్స్ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ గేమ్లో భారత మహిళలు మరియు పురుషుల టెన్నిస్ జట్లు కాంస్య పథకాలను గెలుచుకున్నాయి. ఇది అంతర్జాతీయ బహుళ క్రీడా పోటీ. దీని ఆర్థిక సంఘం బ్రిక్స్తో అనుబంధించబడిన దేశాలు దీనిలో పాల్గొంటాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ నగరంలో పాల్గొన్నారు? ఆన్సర్, శ్రీనగర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ 2 రోజుల కాశ్మీర్లో పర్యటించారు. ప్రఖ్యాత దాలే కుడ్న ఉన్న షేరియా కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ప్రత్యేక యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. ఇది 2015 ప్రారంభమైంది. ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం ఎవరిదో రుణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. భవిష్యత్తు మహమ్మారిపై ప్రతిస్పందించడానికి ఆరోగ్య రంగంలో భారతదేశం యొక్క సంసిద్ధత మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఇటీవల ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ADB $170 మిలియన్ పాలసీ ఆధారిత రుణ ఒప్పందంపై సంతకం చేసింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 1966లో స్థాపించబడ్డారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్లోని మనీలా కలదు. ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితి సంస్థ బ్రిటిష్ నటుడు డియో జేమ్స్ను గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. ఐక్యరాజ్య సమితి ఏ బ్రిటిష్ నటుడు అయినా డియో జేమ్స్ను గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. UNHCR ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన సంస్థ అయిన యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ UNHCR గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా బ్రిటిష్ నటుడైన థియో జేమ్స్ను నియమించింది. ది జెంటిల్మెన్ మరియు ది వైట్ లోటస్ అనే టెలివిజన్ సిరీస్లో నటించిన జేమ్స్ 2016 నుండి UNHCRకి మద్దతు ఇస్తున్నాడు మరియు గ్రీస్, ఫ్రాన్స్ మరియు జుడ్డాల్లో ఆయన పర్యటించినట్లు UNHCR తెలిపింది. ప్రతి సంవత్సరం ప్రపంచ సన్నల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జూన్ 20. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. శరణార్థుల స్థితికి సంబంధించిన 1951 కన్వెన్షన్ యొక్క 50వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 20, 2021న మొదటి ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని నిర్వహించారు. 2024 ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ ఏమిటి? ఫర్ ఏ వరల్డ్ వేర్ రిఫ్యూజీస్ ఆర్ వెల్కమ్డ్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆయన పాత్రుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా ఇటీవల చింతకాయల ఆయన పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ బొచ్చయ్య చౌదరి ఆయన్ను పాత్రను పేరును ప్రకటించారు. అనంతరం సభ్యుల ఏకీగ్రవ ఆమోదంతో ఆయన పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఏ కొత్త చీఫ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ ఖరోలా. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్గా ప్రదీప్ సింగ్ ఖరోలాను కేంద్రం నియమించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఎండీగా ఉన్న ఖరోలాను ఎన్టీఏ డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో సభా నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? జగత్ ప్రకాష్ నడ్డా. రాజ్యసభలో సభా నాయకుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా నియమితులయ్యారు. ఇప్పుడు మహారాష్ట్రలోని ఉత్తర ముంబై నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న పీయూష్ గోయల్ స్థానంలో ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. నడ్డా ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్ నుంచి రాజ్యసభకు బీజేపీ తరఫున నామినేట్ అయ్యారు. నేషనల్ స్టాఫ్
డైరియా క్యాంపెయిన్ 2024 ఎవరు ప్రారంభించారు? నేషనల్ స్టాఫ్ డైరియా క్యాంపెయిన్ను ఎవరు ప్రారంభించారు? జేపీ నడ్డా. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఇటీవల నేషనల్ స్టాఫ్ డైరియా క్యాంపెయిన్ 2024 ప్రారంభించారు. ప్రచారం కోసం ఆయన ఐఈసీ మెటీరియల్లోని లోగోలో పోస్టర్లను, రేడియో స్పాట్లు మరియు ఆడియో విజువల్స్ని విడుదల చేశారు. బాల్య విరేచనాల కారణంగా పిల్లల మరణాల రేటును 0కి తగ్గించడం ఈ ప్రచారం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2024 ఇటీవల ఎవరు విడుదల చేశారు? ప్రపంచ పెట్టుబడి నివేదిక 2024 ఇటీవల ఎవరు విడుదల చేశారు? అన్క్యాటెడ్. ఇటీవల వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2024 యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం 2023 సంవత్సరంలో గ్లోబల్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDIలో 2% స్వల్ప క్షీణత ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు FDI ప్రవాహం 7% తగ్గి $867 బిలియన్ చేరుకుంది. ప్రపంచ పెట్టుబడి నివేదిక 2024 ఇటీవల ఎవరు విడుదల చేశారు? యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ద్వారా వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ట్యాగ్ను ఏ నగరానికి లభించింది? వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ద్వారా వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ట్యాగ్ ఏ నగరానికి లభించినది? శ్రీనగర్. ఇటీవల వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ శ్రీనగర్ నగరానికి వరల్డ్ క్రాఫ్ట్ సిటీ ట్యాగ్ని ప్రదానం చేసింది. ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిలో స్థానిక హస్తకళలకు మరియు కమ్యూనిటీల కీలక పాత్రను గుర్తించడానికి WCC ద్వారా ఈ ట్యాగ్ అందించబడింది. ఇటీవల వార్తల్లో నిలిచిన నాటాన్ సరస్సు ఏ దేశంలో కలదు? ఆన్సర్ టాంజానియా. నిపుణుల అభిప్రాయం ప్రకారం నాటాన్ సరస్సు వద్ద ఫ్లెమింగో జనాభా నిరంతరం తగ్గుముఖం పడుతుంది. దీని వెనుక ప్రతికూల వాతావరణం మరియు ఆక్రమణల కారణంగా పక్షులు తక్కువ సంఖ్యలో తిరిగి వస్తున్నాయి. నాటాన్ సరస్సు కెన్యా సరిహద్దులో ఉత్తర టాంజానియా ఉన్న ఒక ఉప్పునీటి సరస్సు. ఇది కూడా రామ్సర్ సైట్ లాంటిది. చక్కెర రంగానికి సంబంధించిన గ్లోబల్ ఈవెంట్ ISO కౌన్సిల్ మీటింగ్ ఏ దేశంలో నిర్వహిస్తుంది? చక్కెర రంగానికి సంబంధించిన గ్లోబల్ ఈవెంట్ ISO కౌన్సిల్ మీటింగ్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. షుగర్ సెక్టార్లో గ్లోబల్ ఈవెంట్ అయిన ISO కౌన్సిల్ మీటింగ్ని 2024 June 25-27 వరకు న్యూఢిల్లీలోని భారతదేశం నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 90% చక్కెరను ఉత్పత్తి చేసే అంతర్జాతీయ చక్కెర సంస్థల దాదాపు 80 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 30 పైగా దేశాలు పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. భారతదేశపు మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా కేరళలోని ఏ నగరం అధికారికంగా ప్రకటించబడింది? ఆన్సర్ కోజికోడ్. కేరళకు ఉత్తరాన ఉన్న కోజికోడ్ నగరం భారతదేశపు మొదటి యునెస్కో సాహిత్య నగరంగా అధికారికంగా ప్రకటించబడింది. ఈ నగరం దాని గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందినది. 2024 ప్రారంభించబడిన యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ కింద ఇది ప్రకటించబడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 నగరాలు ఈ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా కేరళలోని ఏ నగరం అధికారికంగా ప్రకటించబడింది? కోజికోడ్. హూ విల్ బి ది నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ? ఆన్సర్ NS రాజసుబ్రహ్మణి. లెఫ్టినెంట్ జనరల్ NS రాజసుబ్రహ్మణి తదుపరి డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉంటారు. ఆయన నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఆర్మీ సెంట్రల్ కమాండ్ నేతృత్వం వహిస్తున్న ఆయన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో నియమితులయ్యారు. 1 జూలై ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. భారతదేశం ఇటీవల ఏ దేశ పౌరుల కోసం ఈ మెడికల్ వీసా సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది? ఆన్సర్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కు వైద్య చికిత్స కోసం ఇచ్చే బంగ్లాదేశ్ పౌరులకు ఈ మెడికల్ వీసా సదుపాయాన్ని భారత్ ప్రారంభించినట్లు బంగ్లాదేశ్ ప్రతినిధి బృందంతో సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు. హైదరాబాద్ హౌస్లో భేటీ అనంతరం ఇరు దేశాల ప్రధానులు మీడియాతో మాట్లాడారు. భారతదేశం ఏ దేశంలో కొత్త కాన్సులేట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది? బంగ్లాదేశ్. దేశంలోని వాయువ ప్రాంతంలోని ప్రజలకు సేవలు సులభతరం చేయడానికి బంగ్లాదేశ్లోని రంగ్పూర్లో కొత్త కాన్సులేట్ను ప్రారంభించినట్లు భారతదేశం ఇటీవల ప్రకటించింది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ యాక్ట్ పాలసీ విజయసాగర్ మరియు ఇండో పసిఫిక్ విజయాలకు బంగ్లాదేశ్ ముఖ్యమైన భాగస్వామి. ట్రాయ్ కొత్త కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అతుల్ కుమార్ చౌదరి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ యొక్క
కొత్త కార్యదర్శిగా అతుల్ కుమార్ చౌదరిని నియమించింది. రెడ్ హెడ్ రాబందుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్లో రెడ్ హెడ్ రాబందుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సంరక్షణ మరియు పెంపక కేంద్రాన్ని ఏర్పాటు కానున్నది. ఈ రాబందులు ఆసియా రాజు రాబందుల పేరుతో కూడా ప్రసిద్ధి చెందినవి. ఈ జాతి 2007 నుండి ఇంటర్నేషనల్ యానిమన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్స్ రెడ్ లిస్టులో జాబితా చేయబడింది. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్ కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా.